హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఐఏ టెక్నికల్ సో ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక ఇంపార్టెంట్ టిప్ అనేది చెప్పబోతున్నాను మనం ప్రతిరోజు చాలా రకాల సర్వీసెస్ అనేవి తీసుకుంటూ ఉంటాం లైక్ ఇంటర్నెట్ కానివ్వండి డిటిహెచ్ కానివ్వండి టెలిఫోన్ కానివ్వండి ఇలాంటి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్ అన్నిటికీ సర్వీస్ అవుటేజ్ పాలసీస్ అని కొన్ని ఉంటాయి అంటే ఏంటి అంటే ఇన్ని గంటలు లేదా ఇన్ని రోజులు వాళ్ళ సర్వీస్ కనుక చేయట్లేదు అని అంటే డెఫినెట్గా వాళ్ళు మనకి డిస్కౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఒక్కొక్క కంపెనీకి ఒక్కోలాగా ఉంటుంది రీసెంట్గా నా ఎక్స్పీరియన్స్ మీతోటి షేర్ చేసుకుంటున్నాను ఏంటంటే నేనైతే యాక్ట్ ఫైబర్ నెట్ యూజ్ చేస్తాను రీసెంట్గా సమ్ ప్రాబ్లమ్స్ వల్ల ఒక ఎయిట్ డేస్ అయితే నాకు వరుసగా సర్వీస్ అనేది రాలేదు నేను ఆ టైంలో వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఎంత శ్రమ పడ్డానో నాకు తెలుసు అనమాట అలాంటప్పుడు నేనేం చేశానంటే వన్స్ నాకు సర్వీస్ రాగానే నేను ఆ కరస్పాండింగ్ కస్టమర్ కేర్కి కాల్ చేసి ఒక కంప్లైంట్ని రైస్ చేశాను సో నాకు వన్ థర్టీ ఫోర్ రూపీస్ అంటే ఈ యాక్ట్ ఫైబర్ నెట్కి మినిమం అవుటేజ్ టైం ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే రెండు రోజుల కంటే ఎక్కువసేపు వాళ్ళ సర్వీస్ అవుటేజ్లో ఉంటే డెఫినెట్గా వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వాలి సో వాళ్ళు అది అప్లై చేయలేదు కాబట్టి నేనే వాళ్ళకి కంప్లైంట్ చేసి సో నా డిస్కౌంట్ని నేను గెట్ చేశాను అనమాట యాక్చువల్గా వాళ్ళైతే డిస్కౌంట్ ఇవ్వాలి వాళ్ళు ఇవ్వలేదు సో మనం కామ్గా ఉండి వాళ్ళకి మిగిలిచ్చేదేమీ ఏమీ లేదు ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్కి కోట్లలో టర్న్ ఓవర్ ఉంటుంది వాళ్ళకి మీకు ఇచ్చే అమౌంట్ ఏం పెద్ద విషయం కూడా కాదు సో కానీ మన హార్డ్ ఎర్నడ్ మనీ ఎంత వాల్యూనో మనకు మాత్రమే తెలుసు కాబట్టి కొంచెం టైం స్పెండ్ చేసి సో ఆ కరస్పాండింగ్ కస్టమర్ కేర్ తోటి మాట్లాడి సో మన అమౌంట్ని మనం బ్యాక్ తెచ్చుకోవచ్చు రీసెంట్గా నేను ఒక టాటా స్కై వీడియోలో మనం ఫైవ్ డేస్ కంటే ఎక్కువ రోజులు కనుక ఊరికెళ్తుంటే బిల్లో డిస్కౌంట్ ఎలా పొందాలి అనేది కూడా చూపించాను సో ఇలాంటి సర్వీసెస్ ఏమన్నా ఉంటే యూటిలైజ్ చేసుకోండి ఎందుకంటే దీని ద్వారా మనకు మనీ టైం రెండు అనేది సేవ్ అవుతాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి